Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్కు ఇది కూడా తెలియదా? చదివిన వేల పుస్తకాల్లో ఇది లేదా? మా సొంత డబ్బుతో దుకాణం పెట్టుకున్నాం. నడుమ ఈ సర్కారైంది, పనులు వేయడమైంది, రేట్ల మీద నియంత్రణ అయింది. మా దుకాణాలు జోలికి వస్తే మాడిపోతావు బిడ్డా అని ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వాదిస్తే ఏమనిపిస్తుంది? ప్రభుత్వం విధులు, బాధ్యత, అధికారాలు అనే సబ్జెక్ట్ మీద కనీసం బేసిక్స్ తెలుసుకో బ్రదర్ అనాలనిపిస్తుంది. సినిమా అనేది కూడా ఓ వ్యాపారమే, జనాన్ని దోపిడీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సోదరా అని ఓసారి గుర్తు చేయాల్సి ఉంటుంది. తన మేనల్లుడు సాయధరం తేజ్ నటించిన రిపబ్లిక్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ సాగించిన బెదిరింపులు, అదిలింపులు, వాదనలు కూడా సేమ్. చిరంజీవి మీద పల్లెత్తు మాట అనడానికి ఎప్పుడూ సాహసించని పీకే చివరకు ఈ ప్రసంగంలో వంగిపోవాల్సిన అవసరం లేదని చిరంజీవికి మీరైనా చెప్పండి, సర్కార్ను ప్రాధాయపడాల్సిన గతేమీ లేదు అని ఒక రకంగా చురక అంటించాడు. ఎవరో మంత్రిని సన్నాసి అన్నాడు, రేపొద్దున మీ స్కూల్ అడ్మిషన్లు కూడా ప్రభుత్వమే చెప్పు చేతల్లోకి తీసుకుంటే ఓకేనా? మీరు మద్దతుదారులే కదా, వెళ్ళి మాట్లాడలేరా అంటూ మోహన్ బాబుకు పూశాడు. ఏమయ్యా దిల్ రాజు, నువ్వు రెడ్డి, మీ జగన్ రెడ్డితో మాట్లాడొచ్చు కదా అంటూ సమస్యకు కులకోణాన్ని రుద్దాడు. అంటే పరోక్షంగా రెడ్ల మాటే చెల్లుబాటు అవుతోంది ఈ ప్రభుత్వం లేని ఎత్తుపొడిచాడు. సుదీర్ఘంగా సాగిన తన రాజకీయ ప్రసంగానికి నిజానికి ఆ ప్రీ రిలీజ్ వేడుక సరైన వేదిక కాదేమో. అయినా పీకేకు అవేమీ పట్టవు కదా, ఆవేశం వస్తే ఊగిపోవడమే. చిత్ర విచిత్రంగా తన వాదన అలా సాగిపోతూ ఉంటుంది. స్థూలంగా ఆ ప్రసంగం పైపైన వింటే అరే భలే కడిగేశాడు కదా అనిపించవచ్చు. జగన్ను నిలదీయడానికి భయపడని వాడు ఒకడున్నాడులే అని కూడా అనిపించవచ్చు. కానీ కొన్ని ప్రశ్నలు, సందేహాలు, అయోమయాలు, గందరగోళాలు అలాగే ఉండిపోయాయి హీరో గారు. పీకే చదివిన వేల పుస్తకాల్లో లిబియా, గడాఫీ, ఇండియన్ రిపబ్లిక్ వంటి సీరియస్ పుస్తకాలున్నాయి తప్ప రాష్ట్ర సర్కార్ బాధ్యతలు అనే పుస్తకం లేనట్టుంది. నా సినిమాలను అడ్డుకోవడానికి నా మీద కోపంతో ఇండస్ట్రీ జోలికి వస్తున్నాడు జగన్ అనేది పీకే వాదన. ఇది మరీ సెల్ఫ్ ప్రమోషన్. పీకే సినిమాలను అడ్డుకోవాలంటే బోలెడు మార్గాలు ఉంటాయి. దానికి మొత్తం ఇండస్ట్రీ జోలికి పోవాల్సిన అవసరం ఏముంది? స్థూలంగానే తెలుగు ఇండస్ట్రీ కులం కోణంలో చంద్రబాబు మద్దతుదారు, తన వ్యతిరేకి అనే భావన జగన్లో ఉంది. దానికి అవకాశం ఇచ్చింది కూడా సినిమా పెద్దలే. ఆన్లైన్ టికెట్ల నిర్ణయాన్ని మీ ఇండస్ట్రీ పెద్దలే సమర్థిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు కదా, బెదిరించి అలా మద్దతు ప్రకటింపజేస్తున్నారా? లేదు కదా, టికెట్ల డబ్బులు ప్రభుత్వానికి వస్తే దానిని ఆదాయంగా చూపించి బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకోవడానికే ఈ ఆన్లైన్ నిర్ణయం అంటున్నాడు పీకే. ఇది మరీ ఆంధ్రజ్యోతి వండే ఆర్థిక కథనాల స్థాయిలో మరీ నాసిరకంగా ఉంది హీరో గారు. కొన్నాళ్ళు ఆ పత్రిక చదవడం మానే, టికెట్లతో వచ్చే డబ్బెంత? అది నిర్మాతలకు ఇవ్వాల్సిందే కదా, అది ఆదాయం ఎలా అవుతుంది? ఆదాయం అనగానే బ్యాంకులు సోయి తప్పి మయమరిచిపోయి వేలకు వేల కోట్ల కొత్త అప్పులు ఇచ్చేస్తాయా? ఇప్పుడు నిజంగానే ఏపీలో థియేటర్లు నడవడం లేదా? నిర్ణీత సంఖ్యలో షోలకు అనుమతి ఉందా లేదా? ఇండస్ట్రీ గొప్పది, పవిత్రమైంది, పత్తిత్తు వంటి కబుర్లు దేనికి బ్రదర్? దాని జోలికి వస్తే మాడిపోతావు అనే బెదిరింపులు దేనికి? మీ ఇండస్ట్రీకి ఇప్పుడంతా సీనేమీ లేదు. రాబోయే రోజుల్లో థియేటర్లకు రావడానికే ప్రేక్షకుడు బెంబేలెత్తిపోయే పరిస్థితి క్రియేట్ చేసిందే ఇండస్ట్రీ. మేము ట్యాక్సులు కడుతున్నాం, మేము ఎంత సంపాదిస్తే మీకేంటి అనే వాదన కూడా కుదరదు. అసలు హీరోల రెమ్యునరేషన్లు, వాటాలు, ఏరియా హక్కులు, ఆధిపత్యాలు, కథలపై పెత్తనాలే తెలుగు ఇండస్ట్రీకి శాపాలు అనే నిజం ఇప్పుడందరికీ తెలిసిన నిజం. దానిమీద కూడా ఇలాగే చర్చ జరగాలి. ఇడుపుల పాయలో నేల మాళిగలు, డబ్బు మూటలు, అదెందుకు మాట్లాడరు? పొలిటికల్ అవినీతి, క్రిమినల్ పాలిటిక్స్ మీద డిబేట్లు కావాలంటున్నావు కదా పీకే, ఆ టైం వస్తే అది మాట్లాడుతుంది మీడియా. కాలగతిలో సమాజం, మీడియా చాలామంది కొట్టుకుపోవడాన్ని చూస్తుంది. జగన్ అలా కొట్టుకుపోయే రోజు వచ్చినప్పుడు ఎవరూ ఉపేక్షించరు. కాకపోతే జరిగేది, జరగాల్సింది పవన్ కళ్యాణ్ కోణంలో. తను అనుకున్నప్పుడు తను అనుకున్నట్లు జరగదు.